వెల్కమ్ టు సమంటే వినేని మీ సమంటే వినాక. జనరల్గా హైదరాబాద్ ఇరానీ చాయ్ అంటే ఇష్టపడే చేసి తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు రోహిత్ గారు ఎలాంటి సక్సెస్ చూశారు, ఇనీషియల్ టైంలో స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉండింది అండ్ ఇప్పుడు ఏ విధంగా ఉంది టర్న్ ఓవర్ అనేటువంటిది ఆయన మాటలోనే అడిగి తీసుకున్నాం. హలో రోహిత్ గారు. సో ఎలా ఉన్నారు? హైదరాబాద్ ఇరానీ చాయ్ ఇక్కడైతే చాలా మంది స్టూడెంట్స్ చూశాను, నేను ఇంటర్వ్యూ కూడా చూశాను, చాలా హ్యాపీగా అనిపించింది. ఒక అబ్బాయి అయితే ఒక మాట కూడా చెప్పడం జరిగింది, నేను హైదరాబాద్ ఇరానీ చాయ్ని ఎంత బాగా లవ్ చేస్తాను, నా గర్ల్ ఫ్రెండ్ కూడా అంతే లవ్ చేస్తాను అని చెప్పేసి చెప్పారు. సో మీరు ఎలా స్టార్ట్ చేశారు అసలు? అంటే బేసికలీ ఇరానీ అనే కాన్సెప్ట్ నాకు ముందు నుంచే ఉండేనా. సో లైక్ డిఫరెంట్ విధంగా లైక్ రెగ్యులర్ అల్లం చాయ్, రెగ్యులర్ మసాలా టీ, లైక్ మన టీ టైం వాళ్ళది అటువంటిది కాకుండా జర డిఫరెంట్ గా ఇరానీ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఎవరికి తెలియదు బేసికలీ. వాళ్ళకు కొంచెం ఆ కాన్సెప్ట్ చూసుకుని ఇక్కడ ఇరానీ అనేది తేవడం మేము ట్రై చేసినాము. ఓకే, సో సక్సెస్ గా ఇన్ఫ్యూజ్ చేయడం అయితే జరిగింది జనాల లోపలికి. ఓకే, ఎలా అంటే మెల్లమెల్లగా మీరు మార్కెటింగ్ ఎలా చేసుకున్నారు, ఏ విధంగా సక్సెస్ వచ్చింది? అంటే గ్రాడ్యువల్ గా మేము డే వన్ డే టూ అట్లా ఫ్రీగా మొత్తం పెట్టేసాము. ఆ రోజు మాకు అరౌండ్ 1000 కప్స్ దాకా రెస్పాన్స్ వచ్చింది 2 డేస్ కలిపి. 1000? యా, డే వన్ 500 అండ్ డే టూ 500. సో గ్రాడ్యువల్లీ అక్కడ నుంచి మేము ఒక 50% మేము రిటర్న్ బ్యాక్ చేసుకున్నాం కస్టమర్స్ ని. ఓకే, సో కరెంట్లీ ఇప్పుడైతే మాకు ఒక 200 కప్స్ దాకానైతే ఎవ్రీడే అయితే మూమెంట్ ఉన్నది, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ వితౌట్ ఎనీ మార్కెటింగ్ టిల్ నౌ. జస్ట్ మేము ఓపెన్ చేసి జరుగుతుంది అంతే, ఇంకా మార్కెటింగ్ అన్నట్టు ఏం చేయలేదు. ఓకే, మౌత్ మార్కెటింగ్ ఆర్ జస్ట్ చూసి రావడం, సో ఇట్స్ గోయింగ్ ఆన్ లైక్ దట్ ఓన్లీ. వెరీ గుడ్. జనరల్ గా హైదరాబాద్ ఇరానీ చాయ్ ఇష్టపడినటువంటి వాళ్ళు అయితే ఉండరు. ఫ్రాంచైజ్ ఓపెన్ చేసిన తర్వాత వితౌట్ మార్కెటింగ్ మాకు 200 పీపుల్ వస్తారని చెప్పేసి అన్నారు కదా. అవును. మీరు కాస్ట్ ఎంత పెట్టారు? మనము మన దగ్గర ఫుల్ వచ్చేసి 20 rupees పర్ కప్ అండ్ సింగిల్ వచ్చేసి 12 rupees పర్ కప్. ఓకే ఓకే, సో కాస్ట్ పరంగా ఇట్స్ రియల్లీ కాస్ట్ ఎఫిషియెంట్ అన్నట్టు. ఓకే, అండ్ జనరల్ గా మనం చూస్తే అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏ రిక్వైర్మెంట్ ఏమేమి పెట్టుకున్నారు? మామూలుగా హైదరాబాద్ ఏదైతే షాప్ ఓపెన్ చేసినప్పుడు ఏమేమి రిక్వైర్మెంట్స్ పెట్టుకున్నారు? బేసికలీ మనకంత ఐడియా లేకుండా ఈ ఫీల్డ్ లో, సో ఈ ఫ్రాంచైజ్ తీసుకోవడం జరిగింది. ఓకే, హైదరాబాద్ ఇరా అనేది, సో మనకి వాళ్ళ ఎండ్ నుంచి ఎవ్రీథింగ్ గాట్ సార్టెడ్ అన్నట్టు. మేము జస్ట్ వాళ్ళకి వాళ్ళ ఫ్రాంచైజ్ ని పోయి వాళ్ళని ఎంక్వైరీ చేయగానే వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్స్ అవి జరిగినాక మా సెటప్ మాకు లైక్ కంప్లీట్ ఇది మేమేం చేయించింది కాదు, ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి వాళ్ళే అరేంజ్ చేసారు. జస్ట్ దాట్ మనం రావాలి అండ్ రన్ చేసుకోవాలి అంతే, ఆ స్టేజ్ వరకు వాళ్ళే సెటప్ చేసారు. రన్ చేసుకోవడం పర్ మంత్ మీకు రెంట్ ఎంత పోతుంది? జనరల్ గా రెంట్ అండ్ ఆల్ అన్న మనకి పర్ మంత్ ఒక 40,000 ఇప్పటికి ఇక్కడ రెంట్ ఉన్నది అమీర్పేట్ కాబట్టి. మీకు మీకు రిటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి? రిటర్న్స్ యాజ్ ఆఫ్ నౌ దీనికి నడిచేటట్టు ఉందన్నా. యా, రిటర్న్స్ ఒక 3 months లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్వేర్ అరౌండ్ 50 to 80,000 అట్లా పర్ మంత్ రిటర్న్స్. పర్ మంత్ రిటర్న్స్? యా. సో ప్రస్తుతానికి అయితే ఓకే. ఓకే, యూనో అంటే రెంట్ అండ్ రన్నింగ్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉన్నది ఏరియా వల్ల, ఇఫ్ అట్ ఆల్ ఇట్ వాస్ సమ్ అదర్ ఏరియా అంత ఇబ్బంది వి వుడ్ హావ్ గాట్ అవర్ రిటర్న్స్. అండ్ కొత్తగా ఎవరన్నా హైదరాబాద్ ఏరియా నుంచి ఫ్రాంచైజ్ పెడదాము అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, ఫాలో ఫ్యూర్ తీసుకోవచ్చు, వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా డైరెక్ట్ కూర్చొని రన్ చేసుకునేటట్టు దే విల్ హెల్ప్ అస్. అసలు మీరు ఈ ఇరానీ చాయ్ బిజినెస్ వైపు ఏ విధంగా వచ్చారు? అంటే నాకు బేసికలీ ఫుడ్ ఇండస్ట్రీ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అన్న, అండ్ మోర్ ఓవర్ ఈ టీ అనేది ఇంకా కొంచెం ఇంట్రెస్ట్. నా బ్యాక్గ్రౌండ్ మేము ఉండేది ఓల్డ్ సిటీ, సో ఇరానీ టీ అనేది మేము చిన్నప్పటి నుంచి తాగకుండా వి నో అబౌట్ ఇట్, బట్ మా స్కూలింగ్ అండ్ ఆల్ ఇటు హిమాయత్ నగర్ హైదరాబాద్ సైడే జరిగింది. అండ్ ఐ హావ్ సీన్ దట్ ఇక్కడ ఈ టీకి అంత ఏం క్రేజ్ లేదు, సో అక్కడ చూసుకొని అండ్ ఎవ్రీథింగ్ చూసినాక లైక్ ఈ సిటీ సైడ్ కూడా వి హావ్ అ లాట్ ఆఫ్ స్కోప్ అన్నట్టు కొంచెం అనిపించి ఇటు సైడ్ స్టార్ట్ చేయడం జరిగింది అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫుడ్ ఇండస్ట్రీ వైపు రావాలనుకున్నారు కాబట్టి, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వచ్చారు. కొంతమంది ఇప్పుడు మీకంటే స్వతహాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఫుడ్ ఇండస్ట్రీ వైపు రావాలనిపించింది కాబట్టి ఈ బిజినెస్ లోకి వచ్చారు. బయట వాళ్ళు ఈ బిజినెస్ ఒకసారి చెక్ చేసుకొని రావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అవును, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అన్న ఇప్పుడు 100% డే టు డే లైఫ్ అసలు ఎక్స్పెన్సెస్ పెరిగిపోయినాయి, లైక్ వాట్ ఎవర్ దే ఆర్ ఎర్నింగ్ దట్ మైట్ నాట్ బి సఫిషియంట్. సో వాళ్ళు పర్సనల్ గా ఉండకపోయినా ఒక సైడ్ అసలు లెక్క ఏదైనా ఇన్కమ్ కావాలంటే 100% దే కెన్ కమ్ అండ్ టేక్ దిస్ ఫ్రాంచైజ్. వాళ్ళు ఏం కష్టపడకుండా జస్ట్ ఒక మానిటర్ చేసుకున్నా కూడా దే విల్ హావ్ అ గుడ్ సమ్ ఆఫ్ రిటర్న్ పర్ మంత్. సో రిఫరెన్స్ ఇస్తారు మీరు తీసుకోవచ్చు 100%. అమీర్పేట్ లో పర్టికులర్ గా ఎక్కడికి వచ్చి ఈ హైదరాబాద్ ఇరానీ చాయ్ ని టేస్ట్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు,
ప్రాపర్ అడ్రస్ చెప్తారా దీనికి? అన్నా లైక్ డైరెక్ట్ ఇంకేం లేదు, గూగుల్ లొకేషన్ లో శాప్ స్ట్రీట్ అని కొట్టేసారు అంటే మీకు డైరెక్ట్ మన హైదరాబాద్ ఇరానీ దగ్గరకి వచ్చేస్తుంది. అది శాప్ స్ట్రీట్ మొత్తం మీ ఒక్కళ్ళ దగ్గర ఉంది? శాప్ స్ట్రీట్ ఓన్లీ మనది ఒకటే, ఈ లేన్ మొత్తం శాప్ స్ట్రీట్ కే వస్తుంది. హైదరాబాద్ ఇరానీ అంటే ఎవరన్నా చెప్పేస్తారు ఇప్పుడు ఇక్కడ. సో అది ఆ రోహిత్ గారి సక్సెస్ స్టోరీ. హైదరాబాద్ ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే మీరు డెఫినెట్ గా డీటెయిల్స్ తెలుసుకొని ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు. ద సేమ్ టైం ఈరోజు రోహిత్ గారు అమీర్పేట్ శాప్ స్ట్రీట్లో కనుక మనం చూస్తే ఒకటే ఇరానీ చాయ్ ఉంది, చాలామంది స్టూడెంట్స్ వచ్చారు అండ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా నేను ప్లే చేస్తాను. ఎంత ఖుషిగా వాళ్ళు ఇక్కడ కూర్చొని చాయ్ని ఎంజాయ్ చేస్తున్నారు అనేటువంటిది కూడా నేను మీకు చూపిస్తాను. సో దాన్ని బట్టే మీరు హైదరాబాద్ ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్ తీసుకోవాలా లేదా అనేది మీ ఇష్టం. నివేస్ థ్యాంక్ యూ అండి, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ రోహిత్ గారు. థ్యాంక్ యూ.